జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్యా ప్రయత్నం సంఘటనని ఉద్దేశించి శాసనమండలి సభ్యులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని బాధతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొన్ని పోస్టింగ్స్ పెడితే సోషల్ మీడియాలో, అది మా పార్టీ అధ్యక్షుడు ఉయ్యూరు మండల పార్టీ అధ్యక్షుడు దాసే రవి గారు దాన్ని వారి గ్రూప్లో పంపించినందుకు ఒక దళిత నాయకుడు ఒక పార్టీకి సంబంధించిన మండల అధ్యక్షుడు అనే గౌరవం కూడా లేకోకుండా ఆయన్ని తీసుకుని వచ్చి రాత్రి అతని మీద కొంచెం కేసులు పెడతాం. దీని మూలంగా ఇది చాలా అభ్యంతరకరం. రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ చింతిస్తూ ఉంటే మరి శాసనమండలి సభ్యులు వారి తల్లికే అంటగడుతూ ఆ హత్యను చేయించింది జగన్మోహన్ రెడ్డి గారి తల్లి చెల్లి అని చెప్పేసి విధంగా మాట్లాడటం ఎంత అభ్యంతరకరమో మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఆ సందర్భంలో మరి ఈ జరిగిన దానికి కేసు పోలీసులు కూడా విచారించుకోకుండా ఒక దళిత నాయకుడు ఒక పార్టీ మండలాధ్యక్షుడిని కూడా ఆలోచించుకోకుండా అతను తీసుకొచ్చి మరి రాత్రి ఇప్పుడు కూర్చోబెడతాం అనేది అభ్యంతరకరం. మరి దాని మీదే మరి నాగార్జున గారు కూడా కేసు ఇవ్వడం జరిగింది. శాసనమండలి సభ్యులు ఏదైతే అభ్యంతరకరంగా మాట్లాడారో అదేవిధంగా దాసే రవి దళితుల వర్గానికి చెందిన నాయకుడి మీద అభ్యంతరకరంగా ఇష్టం వచ్చినట్లు బూతులతో మరి కొంతమంది పోస్టులు పెట్టారు. వాళ్ళ మీద కూడా తగు చర్య తీసుకోమని చెప్పేసి కోరుతున్నాను.